हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? నేను మీ శ్యామ్. వెల్కమ్ టు శ్యామ్ అక్వలాగ్స్. ఈరోజు సరదాగా ఈ బోట్ కింద నాచ్ క్లీనింగ్కి వచ్చాం. ఇది ఒక మీడియం సైజ్ డిఫరెంట్ ఫిషింగ్ బోట్. డిఫరెంట్ ఎందుకన్నానని తర్వాత చూపెడతాను, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ కొంతవరకు క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది. పని మధ్యలో రెండు చేపలు అయితే కనిపించాయి, వాటిని ఫాలో చేద్దామని వెళ్తున్నాను. కానీ నాకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సముద్రంలో చేపలను పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ జంట చేపలు వీడెవడు మన వెంట పడుతున్నాడో అనుకుని చాలా ఫాస్ట్గా ఈదుతున్నాయి. వాటి మనసు అర్థం చేసుకొని మనం కూడా లైట్ తీసుకున్నాము, చిన్న చేపల దగ్గరకు వచ్చాము. ఈ చిన్న చేపలు చాలా స్పెషల్ అండి. ఎప్పుడు గుంపులుగానే తిరుగుతాయి, ఏం గొడవ వచ్చినా గుంపులుగానే వెళ్తాయి. చూడండి, ఇతనే మన పార్ట్నర్. పాపం మనం చేపలతో ఆడుకుంటుంటే మనోడు పని చేసుకుంటున్నాడు. మనం అసలే పని దొంగ అని అర్థమైంది మనోడికి. చూడండి, ఇదే స్టీరింగ్ బల్ల, చింకం బల్ల అని కూడా పిలుస్తారు. ఇందాక డిఫరెంట్ అని అన్నాను కదా, ఇది చూడండి, ఫోర్ బ్లేడెడ్ పంక. ఈ బోట్ చాలా డిఫరెంట్గా కట్టించాడు. పెద్ద ఫిషింగ్ బోట్స్లోని ఎందులోని ఈ సిస్టమ్ ఉండదు. చూడండి, లాంగ్ షాఫ్ట్. ఈ అడ్డంకులన్నీ క్లీన్ చేయడానికి మా ఊరికి చాలా టైం పడుతుంది, కానీ చెయ్యక తప్పదు. ప్రతి బోట్ పునాది ఈ కింద బల్లతోటి స్టార్ట్ అవుతుంది. అది దీనికి చాలా పెద్దగా ఉంది, క్లీన్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. మనం ఎక్కువగా ఆడుకుంటున్నామని మన చేతికి కూడా ఇచ్చాడు. మనం క్లీనింగ్ స్టార్ట్ చేసాము. చూడండి, ఈ పంక బల్లకి బాగా పట్టేసింది. క్లీన్ చేస్తున్నాను. నార్మల్గా లేదు, గట్టిదనం. అలా గాలిలో ఈత్తు ఉండాలి, మీన్ నీటిలో ఈత్తు ఉండాలి. నీటిలో పనిచేయడం అంత సులువు కాదండి, అలా తేలిపోతూ ఉంటాం. దాన్ని కంట్రోల్ చేయాలి. ఓ పక్క ఊపిరి తీసుకోవాలి, ఓ పక్క పని చేయాలి. ఇవన్నీ కాదనుకుంటే మధ్యలోకి నాచు తిందామని చేపలు అడ్డొస్తాయి. మా పార్ట్నర్ మాత్రం తన పని తను చేసుకెళ్ళిపోతుంటాడు. చూడండి, పంక క్లీన్ చేస్తున్నాడు. ఈ షాఫ్ట్ చుట్టూ చాలా ఎక్కువగా తాడు, గుల్ల, నాచు ఇవన్నీ బాగా పట్టేసేయండి. చాలా నీట్ క్లీన్ చేయాలి ప్రతి ఇంచు కూడా. అప్పుడే పైసలు చేతికి ముడతాయి. కొన్నిసార్లు చాలామంది కళాశీలు కిందకి దిగి కూడా చెక్ చేస్తారు. చేతులకి రఫ్గా గుల్ల తగిలితే మాత్రం అంతే సంగతి. చూడండి, మనం ఏదో మన పని నీట్ క్లీన్ చేసుకుంటుంటే మధ్యలోకి ఇదేదో వచ్చింది. అది ఏంటా అని చెయ్యి ఓపెన్ చేస్తే అబ్బా, పీతబాబా వచ్చాడు. ఏం చేస్తున్నాడో అసలు ఒక్కచోట తిన్న ఉండట్లేదు బాబాయ్. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అమ్మో, ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చినట్టు ఉన్నాడు. బాబాయ్ అని ఏమో పక్కకి పక్కకి తిరిగాడు. వీడు మరీ కింద పైకి తిరిపేస్తున్నాడు, మమ్మల్ని ఆడుకుంటున్నాడు. వీడు బాబా దొరకట్లేదు అసలు చేతికి. సర్లే, మా పార్ట్నర్ ఎంత కూడా అదిగా తొక్కు పెట్టేశాడు చేతితో. ఎక్కడ పోతావు చిన్నవాడా, అదిగా తీసుకొచ్చి బాబాయ్ దగ్గర తిడుతున్నాడు. బాబాయ్ని కూడా కదుపుతున్నాడు. ఆడు పక్కన ఉన్నాడు, ఇరు తిన్నగొండడు. బాబాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టాడు మా పార్ట్నర్. సర్లే అని వదిలేసినట్టు ఉన్నాడు, కిందకి వెళ్ళిపోయాడు. మనం ఖాళీగా ఉంటామా, ఇదిగో మన ఫ్రెండ్స్ తోటి కెలుకుతున్నాం. పార్ట్నర్ అందాక ఆగమన్నాడు. తీసుకున్నాడు బాబాయ్ని చేతిలోకి తీసుకొని, బాబా గెంతుతున్నాడు బాబాయ్. సరే అని మనం కూడా ఓ చూపు చూద్దామని పార్ట్నర్ కెమెరా ఇచ్చి రికార్డ్ చేయమన్నాము. బాబాయ్తో మనం కూడా కాసేపు ఆడుకుందామని పట్టుకుంటే అమ్మో దొరకట్లేదు బాబాయ్. అయ్యా అదిరా, దారా బాబాయ్, ఎక్కడికి పోతా. నెమ్మదిగా బాబాయ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎలాగోలాగ ఎట్టకేలకి దొరికాడు. చూడండి, దొరికాడు బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తావురా అని చేతులు పెట్టుకున్నాను. అమ్మ మా వాడు రివెంజ్ తీసుకున్నాడు. బాబాయ్ కోపం వచ్చిందని వదిలేసాము, కాటేస్తాడు. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, చూపిస్తాను. చూడండి, రారా రారా దొంగ బయటికి రా. పార్ట్నర్కి చెప్పని కత్తితో కదిపేస్తున్నాడు ఫుల్గా. అదిగో ఎర్ర చేతి పీత, మండపీత అంటారు దీన్ని. చూడండి, అమ్మో రావట్లేదు, లోపల దాక్కుపోతున్నాడు. ఈ పీత బాబాయ్లాగా చిన్న కాట అయితే పట్టుకుంటే తక్కువ ఊడిపోయేలాగా కూడా కాటేసేస్తుంది. పార్ట్నర్ చాలా ట్రై చేస్తున్నాడు. ఈ పంకా బ్లేడ్ అడ్డుగుందని పక్కకి తీసాడు. అమ్మో అమ్మ, ఎంత ట్రై చేసినా బయటికి రావటం లేదు. పార్ట్నర్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. ఎట్టకేలకు పీతకు చిరాకు వచ్చి బయటకు వచ్చింది. రావడమే లేడు మా పార్ట్నర్ పట్టుకున్నాడు. ఈ పీతతోటి అంత సింపుల్గా ఆడుకోకూడదు,
పట్టుకుంటే కాటు వేసేస్తుంది. చూడండి, గ్లౌజ్ కూడా వదలడం లేదు. అలా నెమ్మదిగా పైకి తీసుకొస్తాం చూడండి. దీనికి ఇప్పుడు బాహుబలి మహిష్మతి బిడ్డ వస్తాడు బయటికి. రమ్యకృష్ణ లాగా పైకెత్తి పట్టుకుంటాడు. ఊపిరి పీల్చుకో అమరేంద్ర బాహుబలి. కష్టమా చేతిలో మన ఫ్రెండ్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. చూడండి, నెమ్మదిగా భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఐ మీన్ భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు సముద్రంలోని. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. అలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ ఇంకా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.